Andhra Pradesh Mukhyamantri Jagan Mohan Reddy garu sudden ga Delhi ki payanamayyaru. Delhi ki cherukunnaru koddi sepati kritam. Repu udayam 11 gantlaki Pradhani Narendra Modi gari appointment fix ayyindani telustundi. అదే విధంగా అమిత్ షా గారిని కూడా కలవబోతున్నట్లు సమాచారం. ఏపీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ జరుగుతుండగా ఈరోజు బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు ఘనంగా. 279,279 కోట్లు ఆ ఫిగర్ ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటా, లేదా సెంటిమెంట్ అనుకుంటా, 279,279. బట్ ఘనంగా ప్రకటించారు. ఇంతకుముందు పెట్టినటువంటి బడ్జెట్లో చూస్తే వ్యయాలేం కనపడలేదు పెద్ద ఎక్కువ శాతంగా. ద్రవ్యలోటు సుమారు 50,000 కోట్లు పైచీలకు పెడుతున్నారు, అంటే వచ్చే ఏడాది చేయబోయే అప్పు అన్నమాట. సరే, ఇంత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలు పూర్తి కాకముందే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు హఠాత్తుగా ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనేది పెద్ద చర్చ. అంటే వైసీపీ వర్గాలు చెప్తుందైతే పోలవరము, ప్రత్యేక హోదా, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో మాట్లాడడానికి వెళ్తున్నారని అంటున్నారు. బట్ హోంమంత్రి అమిత్ షా గారితో కూడా సమావేశం అవ్వబోతున్నారన్న నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు అయితే వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ దాకా ప్రక్రియ రావడం, సిబిఐ స్వయంగా హైకోర్టులోనే చెప్పడం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా కోడికత్తి కేసు విషయంలో ఎన్ఐఏ కోర్టు రమ్మండం, వీటన్నిటి విషయాల్లో ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి వెళ్తున్నారని ప్రతిపక్షాల విమర్శ. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు, జనసేన నేత వినోద్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముందుగా విజయ్, సో సీఎం గారు ఢిల్లీ పర్యటన, బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా సమావేశాలు పూర్తి కాకముందే అంటే రాజకీయం అంటారా లేకపోతే ప్రభుత్వం మధ్య చర్చలు? సార్, మీరు ఒక 2-3 రోజుల క్రితం వెనక్కి వెళ్తే బడ్జెట్ యాక్చువల్లీ 18th డేట్ ఇచ్చారు. జనరల్గా డేట్ ఒకసారి బడ్జెట్ డేట్ ఇచ్చిన తర్వాత జనరల్గా మార్చరు. 4 డేస్ క్రితం అనుకుంటాం రాత్రి 10:30 అప్పుడు స్కోలింగ్ వచ్చింది. అప్పటికప్పుడు సడన్గా ప్రీపోన్ చేశారు బడ్జెట్ని 16th 2 రోజులని. ఎవరికీ అర్థం కల సడన్గా ప్రీపోన్ చేయాల్సిన అవసరం ఏంది, బడ్జెట్ 24 దాకా ఉంది కదా, 18 రావడానికి కారణం ఏంటి అని ఆలోచించాం. ఒక 2 డేస్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఓహో అంతకుముందు రోజు దాని ముందు రోజు జరిగిన కోర్టు కేసు, కోర్టులో ఇతను వేయడము, లాయర్ని కలుసుకోవడము, నా షెడ్యూ ఇవ్వంతప్పుడు సో సంథింగ్ ఈజ్ దెన్ ఆన్ గెట్టింగ్ కుక్డ్ అని అనిపించింది. సో ఆ వంటకం ఏందో ఇవాళ పొద్దున బయటకు వచ్చింది ఇది. సో ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటంటే లాజికల్ దాని ఎండ్ అంటామే. సో ఒక కేసు ఒక లాజికల్ ఎండ్కి వచ్చేస్తుంది, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కేసు ఏమంటారు 2012 నుంచి అక్రమ ఆస్తుల కేసు ఎలా అయితే పోతుందో ఈ కేసు కూడా అట్లే పోతుంది అని ఒక భావంలో ఉన్నారేమో. ఎప్పుడైతే సునీల్ యాదవ్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ ఇవ్వాలా వద్దా, ఇప్పుడు సిబిఐ అపోజ్ చేయలేదు అనుకోండి, సునీల్ యాదవ్కి బెయిల్ వచ్చేస్తుంది. దాని ముందున్న మెయిన్ వ్యక్తికి ఆల్రెడీ బెయిల్లో ఉంది, ఆ బెయిల్ని కూడా అపోజ్ చేసింది. ఒక్కసారి కనుక ఆ సునీల్ యాదవ్ బెయిల్ కనుక అపోజ్ చేయకుండా ఉండి ఉంటే ఇంకా అందరికీ బెయిల్ చేయట్లెక్క. సో ఖచ్చితంగా సిబిఐస్ కమిటీ ఆఫ్ పొజిషన్ దట్ వాళ్ళ యాక్షన్ని ఖచ్చితంగా ముందుకు చెప్పాల్సిన స్టేజ్కి వాళ్ళు కూడా దాన్ని ఎవ్రీ వన్ ఫర్ అంటారు 3 ఇంటూ 1 కార్నర్ ఇంకా అంతకంటే బ్యాక్ టు ది వాల్ అంటామే. సో బ్యాక్ టు ది వాల్ లెవెల్లో వచ్చాయన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు నోట్లో నుంచి నిజాలు చెప్పడం ప్రారంభించారు. వన్స్ ఏమంటారు అన్ని ఇష్యూస్ బయటకు వచ్చేటప్పటికి అంత తెరతెల్లం అయిపోయింది. ఈరోజు ఒకవేళ నిజంగా కేసును ఎటు ఉత్తిరిగా అటు మార్చాలన్నా కూడా ఫస్ట్ ఇరుక్కునే సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఇన్ని చెప్పారు, అంటే అఫిడవిట్ ఫోన్ అఫిడవిట్ చెప్పాడు. సో అఫిడవిట్ వేశారు కాబట్టి ఇంకా దాని ఐ మీన్ దాంట్లో వెనక్కిపోయే క్వశ్చనే లేదు. సో సిబిఐ కోర్టులో సిబిఐ ఇన్ని చెప్పినప్పుడు దానిలో ఇంకా మార్పులే ఉంటాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా అంటే సరే ఈయన 2019 ముందు సిబిఐకి ఇవ్వాలి డిమాండ్ చేయడం, 2019 తర్వాత సిబిఐకి వద్దు అని హైకోర్టు పోవడం, సుప్రీంకోర్టు పోవడం ఇవంతా పక్కన పెడితే కేసు ఎంత బలంగా ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో వన్స్ ఇట్ గోస్ టు సిబిఐ అప్పుడు ఉన్న పరిస్థితిలో సిబిఐకి ఎవరు తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్పారు. వన్స్ 2019 తర్వాత సిబిఐకి ఇస్తే వాళ్ళు గ్యారంటీగా దాని లోతుపాతలన్నీ ఒక క్షణం లాగుతారు అని తెలుసు కాబట్టి వద్దు 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 అని సుప్రీంకోర్టు దాకా పోయారు. సిబిఐ కేసు వద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అంత బాధ ఎందుకు? నువ్వు ఒకప్పుడు సిబిఐ ఇక్కడ పెట్టాలి అని వాదించిన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వకూడదు అని చెప్పి అంత లెవెల్లో పోవాల్సిన బాధ ఎందుకంటే ఆబ్వియస్లీ దేను ఆ కేసు కంట్రోల్స్ అన్ని మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ జరిగిందని మనం అంటాం కాదని వాళ్ళు అంటారు వేరే విషయం, బట్ వాళ్ళకి బాగా తెలుసు. సో ఇక్కడ నాకు అంటే
అంటే ఆ మాదిరి మనం మామూలుగా ఉంటాం. మనకు అర్థం కాదంటే వాట్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ డూ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చేయగలడని వీళ్ళు వెళ్తున్నారు అక్కడికి. అంటే ఇట్లాంటి కేసుల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? అంటే అంటే జనరల్గా చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారని కాదు, రాజకీయంగా అంశాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. ఏం సార్, ఇప్పుడు నాకు తెలిసి బయటకు వచ్చి ఎప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడు, ఏం మాట్లాడారో ఆయన చెప్పరు సార్. ప్రతిసారి మనం ఏమనుకుంటాం, మనకేమని చెప్తారు, మనం నమ్మడానికి ట్రై చేస్తాం, ఏంటి ఈయన పోలవరం గురించి మాట్లాడబోయారేమో, ప్రత్యేక హోదా గురించి మాట్లాడబోయారేమో, కొత్త అప్పుల గురించి మాట్లాడబోయారేమో, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడబోయారేమో, రాష్ట్రాలకు కావాల్సిన రైల్వే లైన్ల గురించి మాట్లాడబోయారేమో, ఇట్లా మనం అంతా ఆశలు పెట్టుకుంటూ వస్తాం. అక్కడ బడ్జెట్ చూస్తేనేమో మన యొక్క రాష్ట్ర సొంత ఆదాయం 75,000 కూడా ఉండదు. మరి రాష్ట్ర ఆదాయం ఓ పక్క ఉండదు, ప్రత్యేక హోదా ఇంకో పక్క రాదు, పోలవరం ఇంకో పక్క రాదు. ఈ కేసులు జరుగుతూనే ఉంటాయి, ఈ కేసుల కోసం మళ్ళా లాయర్ల కోసం పెడుతూనే ఉంటారు. సో అసలు రాష్ట్రంలో ఒక పరిపాలన జరుగుతుందా, ఒక స్టాండ్స్టిల్కి వచ్చేసిందా? అంటే ఏ రోజుకు ఆ రోజు ఫైర్ ఫైటింగ్ అంటారే, ఈ రోజు డబ్బులు లేవు సరే, ఎక్కడో చోట పోయి అప్పుదా ఆ రోజు పూర్తి చేయి, లేకపోతే ఇంకో చూడబో, ఇంకో కేసు వచ్చింది ఆ కేసు మీద కేసు అయ్యి. సో కోర్టు బ్యాంకు ఇల్లు, కోర్టు బ్యాంకు ఇల్లు, కోర్టు బ్యాంకులో ఇల్లు, లేకపోతే రిజర్వ్ బ్యాంకు, అప్పుడు ఢిల్లీ. సో ఈ దీని మధ్యలోనే మొత్తం 4 ఏళ్ళుగా బతుకు మొత్తం సరిపోయింది. అంటే ఎంత గౌరవం అనిపిస్తుంది అంటే ఒకసారి మనం వాళ్ళు ఏమంటారు, 98.5% బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, 98.5% హామీలు ఇచ్చాము, హామీలు తీర్చేసామన్నారు. నేను ఎందుకో ఇందాక బడ్జెట్ చూస్తుంటే 6,200 కోట్లు మద్యం విలువ ఇప్పుడు 2019 మార్చి నాటికి రాష్ట్రానికి వచ్చిన మద్యం అమ్మకాల విలువ కేవలం 6,200 కోట్స్. 4 ఏళ్ళకి వచ్చింది మృతి గారు కరెక్ట్గా, ఇవాళ ఎంత తెలుసా, పూర్తయిన దానికంటే 16,600 కోట్లు. రాబోయే సంవత్సరాలు గవర్నమెంట్ యొక్క అంచనానే 18,000 కోట్లు. అంటే 4 సంవత్సరాల్లో దాదాపు 300% ఎక్కువైంది. సో మనం ఏం సాధించాము? నేదర్ యు అచీవ్డ్ బడ్జెటరీ, ఇది స్వాలంబన అంటారే, స్వాలంబన సాధించలేదు, డబ్బులు సాధించలేదు, ఇండస్ట్రీలు సాధించలేదు. ఇందాకన్నట్టు బ్యాంకు పోయి అప్పులు తెచ్చుకున్నామా, నేరుగా ఏదైనా ఏపీబీఎస్ఎల్ నుంచి ఈఎంఐలు కట్టామా? సో దిస్ ఈజ్ ఈఎంఐ ప్రభుత్వం. ఎక్కడన్నా మీరు ఈఎంఐలు చూసారా? ఈఎంఐలు మీరు నేను ఏదో హౌసింగ్ లోన్ దానికోసం తీసుకుంటాం, కానీ ఈఎంఐలు కట్టే ప్రభుత్వం, ఈఎంఐల ప్రభుత్వంగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బ్యారోస్ కార్పొరేషన్ నుంచి వచ్చే డబ్బు కనీసం గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ దీంట్లో కూడా రాకుండా డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళిపోతుంది. ఏమంటే ఈఎంఐ కట్టకపోతే ఒప్పుకోరు. సో రాష్ట్రంలోని అమ్మల్ని అక్కల్ని వీళ్ళందరినీ మనం ప్రార్థించాలి అంటే, అమ్మ మీ మొగులు జాగ్రత్త, ఆకాశం ఆస్కారం పెట్టుకో, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకొక 2,300 కోట్లు ఎక్స్ట్రా నేను మందు తాగించబోతున్నారు. సో మీ మొగుళ్ళని జాగ్రత్త చూసుకుని తల్లి అని ప్రార్థించాను తప్ప మనం చేయగలింది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన, ప్రధాని గారితో అపాయింట్మెంటు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు అని. మృతి గారు మీకు ఛానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు సడన్గా బహుశా ఈ సంవత్సరం జనవరి 30వ తేదీ ఐదేదో ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళి వచ్చారు. మళ్ళా ఇప్పుడు ఉన్నట్లుండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. సహజంగా రాజకీయ పరిశీలకులకి, రాజకీయ నాయకులకు అనుమానం వస్తుంది, ఎందుకు ఇంత సడన్గా పోతున్నాడు, రకరకాల ఇన్ఫరెన్సెస్ మనం డ్రా చేస్తూ ఉంటాం, ఈ ఇందుకు వెళ్తున్నాడు అని. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ముఖ్యమంత్రి గారితో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏ రోజు ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు, ఈ రాష్ట్ర సమస్యల్ని ఏది వినిపిస్తున్నారు, కేంద్రం నుంచి ఏ విధమైన హామీ వచ్చింది, ఇంకా ఏమి మిగులు ఉన్నాయి అని ఏ రోజు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పడం, వచ్చేటప్పుడు కూడా చెప్పడం. మృతి గారు, నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రుల పరిపాలనలు కూడా మనం దగ్గరగా గమనించాము. ప్రతి ఎప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికి కూడా 2-3 రోజుల ముందే, కొన్ని సమయాల్లో 1 వారం రోజుల ముందే ఉంటుంది, ఉండి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవడము, లేదా కేంద్రంలో మిగతా ఆర్థిక శాఖ మంత్రులు, హోంశాఖ మంత్రులు వారి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారని వార్తలు రావడము, అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది వెళ్ళారు ఢిల్లీకి, లేదా అపాయింట్మెంట్ పలాను రోజు ఇస్తారు, ఢిల్లీలో కూర్చున్నారు, రేపు ఎల్లుండి కలుస్తున్నారు అని మనం వింటూ ఉంటాం. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈయన ఈ విధంగా సడన్గా పర్యటనలు పెట్టుకోవడము, ఏం మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి ఉంది.
అయితే మీరు నాకు ముందు మాట్లాడిన విజయ్ కుమార్ గారు డెఫినెట్ గా అనేక అనుమానాలు ప్రజలకు వస్తాయి. ఒకటి, రెండోది ఈరోజు సిబిఐ, మనం గతంలో కూడా మీతో చర్చించినప్పుడు నేను మాట్లాడాను కూడా, సిబిఐ ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొస్తుంది. ఆ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్నప్పుడు సిబిఐ సమర్పించిన అఫిడవిట్ ఏదైతే ఉందో, ఎందుకు అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి, మిగతా వాళ్ళ పాత్ర ఏమిటి, సునీల్ యాదవ్ పాత్ర ఏమిటి అని చాలా స్పష్టంగా కోర్టులో చెప్పడం, సిబిఐ కోర్టులో చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడే మనకు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అంతకుముందు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, సిబిఐ ఈ బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్నప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిపోయింది ఎవరు ఏమిటి, ఎవరు దోషులని. అదే సమయంలో సునీతమ్మ కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా చెబుతుంది, మా తండ్రి గారిని చంపిన వారు ఎవరో తేలాలా, తేల్చి దోషులకు శిక్ష పడాలా. అవి నిన్నటి రోజున మాట్లాడొచ్చిన విషయం కూడా చెప్పింది, చిన్నపిల్లలు తప్పు చేస్తేనే మందలిస్తాం మనం, కానీ ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదని ఒక ప్రశ్న కూడా లేవనెత్తింది. అందువల్ల సిబిఐ లాజికల్ కన్క్లూజన్కి వస్తున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనం కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడు, సహజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఏం మాట్లాడుతున్నారో తెలియనప్పుడు సహజంగా ఇటువంటి అనుమానాలు రాజకీయ పరిశీలకులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ వ్యక్తపరచడం సహజంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు, ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రేపు 10వ తేదీ ఏప్రిల్ 10 మీరు హాజరు కావాలని ఆ విషయానికి సంబంధించి కానీ, లేదా అవినాష్ రెడ్డి విషయం కానీ, ఈ ఈ మన ముఖ్యమంత్రి గారి చెన్నాయన గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర కానీ, ఈ విషయాలన్నీ కూడా ప్రధానమంత్రితో కానీ హోంమంత్రితో కానీ చర్చించే ధైర్యం ఉంటుందని అనుకోవడం లేదు, చర్చిస్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి హోంమంత్రి వినడానికి కూడా ఇష్టపడతానని అనుకోవడం లేదు. కానీ ఒకటి స్పష్టము, ఈ కేసులో ఎవరో తప్పించుకోలేరు, దోషులు తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ప్రయత్నాలు అన్నీ కూడా నిష్ఫలం అవుతాయని నేను పూర్తిగా నాకు విశ్వాసం ఉంది. ఒకటి, మూర్తి గారు నేను అనేక చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఉన్నాను, గత 45 ఇయర్స్ నుంచి. మాకు సోమ్యపల్లి సోమయ్య గారు అని చాలా గొప్ప వ్యక్తి, జీవితం అంతా త్యాగం చేసి ఆయన రాష్ట్రీయ స్వయంసేవక ప్రచారంగా ఉన్నారు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు, చాలా తెలియగల, చాలా మేధావి, అనేక వేదాల్లో ఉపవాసన పెట్టిన వ్యక్తి వారు, చాలా గొప్ప వ్యక్తి వారు. వారు దక్షిణాంధ్ర దక్షిణ ప్రాంత ప్రచారంగా ఉన్నారు, తర్వాత అఖిల భారత స్థాయిలో వారికి కొన్ని సంఘ బాధితులు అప్పచెప్పడం జరిగింది. వారు దురదృష్టవశాత్తు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారు ఎప్పుడన్నా మాతో బౌద్ధిక కార్యక్రమాల్లో మాలాంటి కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు సంఘ కార్యకర్తలు వారు చెప్తూ ఉండేది, సంఘ కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండాలా, ఎక్కడికైనా ఏదైనా పని మీద పంపిస్తే ఆ పని పూర్తి చేసుకోవాలా, అక్కడ ఉండే ప్రజల మీద ప్రభావం ఉండాలా, సంఘ ప్రభావం ఉండాలని చెప్తూ ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పేవాడు. లింగడు అద్దంకి పాను పోయాడు రాను వచ్చాడని ఒక సామెత ఉంది, ఆ విధంగా ఉండకూడదని. నాకు ఆ సామెత గుర్తొస్తుంది, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన చేసినప్పుడు, అందులో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఢిల్లీకి పాను పోయాడు రాను వచ్చాడు, ఏమి సాధించాడు, ఏమి చెప్తాడు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ పర్యటన కూడా ఆ విధంగానే మిగిలిపోతుందని, ఈరోజు కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సహకరించడానికి సిద్ధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, పనిచేయడానికి సిద్ధంగా ఉంది, ప్రధానమంత్రి గారు ఉన్నారు, అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది, కేంద్ర బడ్జెట్ కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చాలా ఉదారంగా వ్యవహరిస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాటన్నింటినీ కూడా ఉపయోగించుకోవడంలో, వాటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో మెటీరియలైజ్ అయ్యి వాటన్నిటి బెనిఫిట్ రాష్ట్ర ప్రజలకు అందించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఇప్పుడే వార్త చెప్తున్నారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని చూడాల్సి ఉంది, రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అధికార పార్టీ ఈ స్థానిక ఈ పట్టభద్రులో టీచర్ల నియోజకవర్గం యొక్క ఎన్నికల్లో రకరకాల టక్కు గజకన్న గోకర్ణ విద్యలన్నీ, టక్కు టమార గజకన్న గోకర్ణ విద్యలు, సామదాన భేద దండోపాయాలు అన్నీ వాడింది. అయినప్పటికీ కూడా ప్రజలు విద్యావంతులు ఈ పార్టీని తిరస్కరించడానికి సిద్ధం అవుతున్నారు. అంతిమ ఫలితాలు ఏమవుతాయో మనం చూడాల్సి ఉంది. కానీ మీరు చెప్పిన ట్రెండ్స్ను బట్టి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనే విషయం, మూర్తి గారు నేను 1982 నుంచి
పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పనిచేస్తాం, చాలా చిన్నవాడు అప్పుడే డిగ్రీ అయింది. నన్ను పట్టభద్రుల నియోజకవర్గంలో మా తూర్పు అప్పుడు వైసీ రంగారెడ్డి గారు పోటీ చేశారు, బహుశా మీకు తెలిసే ఉంటుంది. వైసీ రంగారెడ్డి గారు ఇక్కడి నుంచే 3 సార్లు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచాడు. 1964లో 1970లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద గెలిచారు. అదేవిధంగా ఎమర్జెన్సీలో దౌర్జన్యాలు చేసి మళ్ళీ అధికార పార్టీ గెలిచింది. మళ్ళీ 82లో పోటీ చేశారు. అప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారి మనిషి ఎన్జిఓ నాయకుడు రామ్మూర్తి గారు అని వైసీ రంగారెడ్డి గారి మీద పోటీ చేశారు. అప్పుడు కూడా వైసీ రంగారెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత విలువలు లేకుండా ఈ విధంగా డబ్బు ఖర్చు పెట్టిన సందర్భం, జనార్దన్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ మ్యాన్ మీకు తెలుసు కదా, 82లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆయన అనుకుంటే ఇంకా చాలా దౌర్జన్యాలు చేస్తుండేవాడు. కానీ ఆయన చేయలేదు ఏమంటే, మేము అధికారంలో ఉన్నామని కొంతమంది బెదిరించారు తప్ప ఉద్యోగస్తుల్ని పట్టభద్రుల్ని. కానీ ఇంత పెద్ద ఎత్తున 7వ తరగతి చదివిన వాళ్ళు 8వ తరగతి చదివిన వాళ్ళని డిగ్రీలు ఓటర్లుగా చేర్చిన సందర్భం లేదు. కాబట్టి పరాకాష్ఠకు చేరుంది. అన్యాయము, అక్రము, దౌర్జన్యము, ధనం యొక్క ధనస్వామ్యము ఈ రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరుంది. నేను ఈ ఎన్నికల్లో ఈ గుణపాఠం అయితే, ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా వస్తే ఇదొక గుణపాఠం అవుతుంది. ఈ పరాకాష్ఠ ఫుల్ స్టాప్ పడుతుందని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ముఖ్యమంత్రి గారి పర్యటన చర్చిస్తున్నాం. లెట్ అస్ వెయిట్. రేపు ఆయన అందరిని కలిసిన తర్వాత ఏ ప్రకటన చేస్తాడా, చేయడా, ఏం మాట్లాడారా, కనీసం ఈ కేబినెట్ మంత్రులు ఏమైనా చెప్తారు. మనకి ఈరోజు బడ్జెట్ సెషన్ జరుగుతున్నాయి. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు బడ్జెట్ సెషన్ చాలా ముఖ్యమైనది. రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద ఒక నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పి ఈ సమయంలో ఆయన ఎందుకు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నాడు, ఇదంతా కూడా అర్థం కాని పరిస్థితుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం. రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన, రాష్ట్రాభివృద్ధి, పోలవరం, ప్రత్యేక హోదా, ఆర్థికపరమైన నిధులు, వీటి గురించి చర్చించడానికి అనేది ప్రభుత్వ వర్గాలు కొంతమంది చెప్తున్నాయి. సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా హఠాత్తుగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన ఏంటనేది ప్రతిపక్షాల ప్రశ్న. ఏమై ఉంటుంది, రాజకీయ కారణాలా, ప్రభుత్వ సంబంధ వ్యవహారాలా అనేది. వినోద్, నా వాయిస్ వినిపిస్తుందా? సార్, మాట్లాడండి. నమస్కారం మూర్తి సార్, విజయనకి నమస్కారం, ఆంజనేయ రెడ్డి అన్నకి నమస్కారం. సార్, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పర్యటనలు, ఇవన్నీ నేరాల టూర్లు సార్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేరాల టూర్లు మాత్రమే, ఓన్లీ పర్సనల్ ఎజెండాతో మాత్రమే జగన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా పర్సనల్ పనుల మీద మాత్రమే పోతారు. రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి గురించి కానీ, ప్రజలు పడేటటువంటి ఆవేదన గురించి కానీ, ప్రజలకి అందాల్సినటువంటి డెవలప్మెంట్స్ గురించి కానీ, వ్యవస్థల్లో అభివృద్ధి చెందే విషయాలు కానీ ఏ రోజుడు కూడా, ఈ రోజు వరకు కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించినటువంటి దాఖలాలే లేవు. గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం, ఎప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అన్నా కూడా, గత ముఖ్యమంత్రుల విషయంలో చెప్తున్నాను, వెంటనే సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి గారు కావచ్చు, దేశ మిగతా మంత్రులు కావచ్చు, ఎప్పుడైనా సీఎం గారు కలిసిన తర్వాత పలానా అంశాల మీద చర్చించారు, ఇన్ని ఫ్యాక్టరీలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వస్తున్నారు, ఇన్ని ఉద్యోగ అవకాశాలు తీసుకుని వస్తున్నారు, ఈ విధంగా మనకు ఏదైతే ఇప్పుడు సమస్యలు ఉన్నాయో, పోలవరం విషయంలో మాట్లాడారు, ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడారు, రైల్వే వ్యవస్థల గురించి మాట్లాడారు, ఇలా సీఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు వరకు కూడా ఢిల్లీ పర్యటనల విషయాలు ఒక్క లెటర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేకంగా ఈ విషయంలో మనము ఎక్కువసేపు డిస్కషన్ చేసుకోవలేదు సార్. టీఎంఎల్ అక్కడ కూర్చుంటే జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు, ఢిల్లీకి ఎందుకు పోయారా జగన్మోహన్ రెడ్డి, ఇంత బడ్జెట్ సమావేశాలు ఇంత హాట్ హీట్ గా జరుగుతా ఉంటే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి బడ్జెట్ గురించి స్పీకర్ గారు కూడా స్వయంగా చెప్పి చాలా మందిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, మా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీ నుంచి పంపించినటువంటి పరిస్థితి సస్పెండ్ చేసి, ఇంత సీరియస్ గా జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు, ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి జగన్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు అంటే 11 సిబిఐ కేసులు వేగవంతమైనటువంటి విషయం కావచ్చు, ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఏ విధంగా అరెస్ట్ కాబోతున్నారు, దాన్ని అరెస్ట్ కానీయకుండా చేపి ఆపే అంశం మీద కావచ్చు,
కోడి కత్తి విషయం కావచ్చు. ఈరోజు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా అతను స్వలాభం కోసం ఒక వ్యాపారవేత్త, ఒక ముఖ్యమంత్రి అయితే ఒక కార్పొరేట్ పాలిటిక్స్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి చూసి మనం నేర్చుకోవచ్చు. బటన్ నొక్కాను మీకు డబ్బులు పడ్డాయా లేదా అంటారు, కానీ ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు. అదన్ ప్రసంగ్ మంత్రులందరూ వాళ్ళకి అవగాహన లేకపోయినా ఆ మంత్రిత్వ శాఖ మీద నోటుకు వచ్చినట్టు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుంటారు, ప్రత్యేకంగా మా అధ్యక్షుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జగన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన గురించి మనం ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోవాలి సార్? ఆయన ఓన్లీ కేసులు, రేపు ఎక్కడ రేపు పొద్దున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రేపు జరగబెట్టేటువంటి భవిష్యత్తులో సంవత్సరంలో జరగబెట్టేటువంటి ఎలక్షన్ లో ఏ విధంగా ఆ ప్రభావం ఉంటుంది, సొంత చిన్నాయన్నే చంపేసినటువంటి హత్య కేసులో ఏ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి అన్ని అంశాల మీద అతను హడలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం గా. కాబట్టి మిగతా అంశాలు నాకు అనవసరం, నా వ్యక్తిగత అంశాలే అవసరం అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఏ రోజైనా పోయేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాను, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా చేశాను అనేది పక్కన పెట్టేస్తే నా సంక్షేమ పథకాలకి ఇన్ని వేల కోట్లు వచ్చాయి, జిఎస్టీ నిధులు తీసుకురావటం, అవి తీసుకురావటం, ఆ బ్యాంకులకి ఎంతసేపు తాకట్టు పెట్టడం, ఆ రిజర్వ్ బ్యాంక్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఎయిడెడ్ కళాశాలల మొత్తాన్ని స్థలాలు తాకట్టు పెట్టడం, అమ్మేయటం, ఈ పనులు చేసుకుంటా ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన ఆలోచించలేదు. ఇక ప్రత్యేకంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా జరుగుతా ఉన్నాయి మూర్తి సార్, ఇక నెల్లూరు పరిస్థితి, నెల్లూరు, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ మాత్రం ఇనానమస్ చేసుకున్నారు, ఎవరిని నిలబెట్టుకోనియకుండా. స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సాధారణంగా ఎవరు అధికార పార్టీలో ఉంటే వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే గెలిచేటటువంటి స్థానిక ఎమ్మెల్సీ, కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాలి సార్. ఇక 10 లక్షల మంది ఈరోజు ప్రత్యక్షంగా టీచర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్ లో 10 లక్షల భాగస్వాములయ్యారు. కానీ ఇక్కడ నెల్లూరులో మాత్రం నాకు ప్రాక్టికల్ తెలిసి ఓటుకి 5,000 రూపాయలు ఉపాధ్యాయుల విషయంలో కావచ్చు, పట్టభద్రుల విషయంలో కావచ్చు 5,000 రూపాయలు ఓటుకిచ్చారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ తాబేదారు లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధికార పార్టీకి, ఎలక్షన్ కమిషన్ కూడా తాబేదారు లాగా పనిచేస్తా ఉంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూస్తా ఉన్నాం. పోలీసులు వీరంగం కానీ కావచ్చు, రెవెన్యూ అధికారులు వీరంగం కానీ కావచ్చు, ఓటు మన TV5 ఛానల్ నుండి చూసాం, 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అని చెప్పి ఏ విధంగా పెద్దిరెడ్డి గారు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా వాళ్ళకి ఓటు హక్కు, గ్రాడ్యుయేషన్ ఓటు హక్కు అంటే జగన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే నేను అనే వ్యక్తిని అనుకున్నానంటే అది ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు, ఏ ఎలక్షన్ అయినా కూడా నాకు అనుకూలంగా మలుచుకుంటాను, సా మీద దాని రూపాయలన్నింటినీ అస్త్రంగా వాడతానని చెప్పి ఈరోజు ఎన్నైతే వ్యవస్థలు వాడాలో అన్ని వ్యవస్థలను వాడారు. కానీ మనకు రేపు సాయంత్రానికి, రేపు రాత్రికి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ లో ఈ 10 లక్షల మంది ఓటర్లు 5,000 రూపాయలు డబ్బులు తీసుకొని అదేవిధంగా అధికార బలాన్ని వాళ్ళ మీద ప్రదర్శించి ఇన్ని జరిగినా కూడా ఆ 10 లక్షల ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందనేది మనకు రేపు సాయంత్రానికి, రేపు నైట్ లోపల మనకు అర్థం అవుద్ది మూర్తి సార్. కాబట్టి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది జగన్ రెడ్డి మీద ఈ ఆంధ్ర రాష్ట్ర విషయంలో అనేది ఖచ్చితంగా కూలంకుషంగా రేపు నైట్ కల్లా మనకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా జగన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని, ఆయన సొంత విషయాల మీద జరిగేటటువంటి విషయాల్ని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం సార్. ప్రత్యేకంగా వీటన్నిటికి కూడా గౌరవంగా ఒకటి మాత్రం తెలియజేసుకుంటా ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరైతే అవినీతి పరులున్నారో దేశం మొత్తం ఖచ్చితంగా కట్టడి చేస్తానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పున్నారు. దాంట్లో భాగంగా దేశంలోని అత్యధికమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారు అంటే ఆ వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఆ జగన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 11 సిబిఐ కేసుల విషయం కావచ్చు, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం కావచ్చు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నరేంద్ర మోడీ గారు నిలబడతారు, అమిత్ షా గారు నిలబడతారు అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. మూర్తి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ లైఫ్ వర్సెస్ పబ్లిక్ లైఫ్. ముఖ్యమంత్రికి ఆయన ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ప్రధానమంత్రికి ఆయన ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ సర్వెంట్స్గా వాళ్ళకి ఏ రకమైన ప్రైవేట్ లైఫ్ మనతో మాకు సంబంధం లేదు. సో ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా ప్రధానమంత్రిని కలిసినప్పుడు దెర్ ఇస్ నథింగ్ ప్రైవేట్ అబౌట్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ పబ్లిక్.
సో కుళ్ళం కుళ్ళాగా అంటారే, అట్లా కుళ్ళం కుళ్ళాగా ఏం జరిగింది, ఎప్పుడు పోయారు, ఎందుకు పోయారు, ఏ విధంగా వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఆయనేం మాట్లాడారు, ఈయనేం మాట్లాడారు, దానికి వాళ్ళు ఏం జవాబు చెప్పారు అని పూర్తిగా జవాబు చెప్ప అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కార్యాలయం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ప్రధానమంత్రి మీద కూడా ఉంది. సో ఆయనతో వచ్చి మాట్లాడేసిపోయాడు అని ఆయన చెప్పడానికి లేదు, నేనేదో ఆయనతో మాట్లాడుకున్నాను, మా ఇష్టం, మీ ఇద్దరు మాట్లాడుకున్నాను, ఏం చెప్పడానికి లేదు. బికాజ్ ద బోత్ ఐ మీన్ పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళిద్దరూ ప్రైవేట్ గవర్నమెంట్ ఎక్కడైనా కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం, పెళ్ళిళ్ళు ఉండొచ్చు. సో ప్రతిసారి గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతున్నారు, నీకేం సంబంధం, ఎందుకు పోతే నీకేం సంబంధం అయ్యా అని అడగడానికి లేదు, ఎందుకంటే ఆన్సరబుల్. సో ఒక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున పోతున్నారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కోసం పోతున్నారా, పోయి ఏం మాట్లాడారు, ఎందుకంటే దిస్ ఇస్ ఫెడరల్ స్వామ్యం, సెంటరు స్టేట్ మధ్యలో రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు వాళ్ళు ఎంత అక్కడ ఐ మీన్ సహాయాలు అడుగుతున్నారు, వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఇవంతా తెలుసుకోవాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇదంటాం మనం, అట్లా ఆ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మాకు ఉంది ఇన్ఫర్మేషన్, ఐ మీన్ సారీ మాకు హక్కు ఉంది. సో ఎందుకు ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా షౌడెడ్ ఇన్ మిస్టరీ, ఎందుకు ఈ దీన్ని ఎప్పుడు మిస్టరీగా చేస్తారు, ఏం చెప్తే ఏం పోతుంది. ఇప్పుడు ఆయన కోపం రావచ్చేమో, నేను కాదన్ను, నేను ఏం మారితే నీకెందుకు అని అనొచ్చేమో, కానీ దాన్ని మిస్టరీగా చేయడం తప్పు కదా, ఇట్స్ అ రాంగ్, ఇట్స్ అది తప్పే కాదు, అది ఏమంటారు, అది రీతి కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ప్రజాస్వామ్యం, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై వాళ్ళ కొరకు వాళ్ళ చేత వాళ్ళ కోసం పనిచేయాలి, కానీ నా కోసం నా చేత నా సమస్యలో నా అల్లుల్లో నా యొక్క పెద్ద కొడుకుల్లో ఇంకోటో వాళ్ళ కేసులు ఇది కాదు కదా. ఇది కానప్పుడు, ఇవేవి కానప్పుడు, మీ కేసులో మీ పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు వాళ్ళో వీళ్ళో ఇవన్నీ కానప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడు ప్రతిసారి పోలవరం, ప్రత్యేక హోదా రాసి వాళ్ళకేం బాగుందో, కానీ మనకైతే విసుగ్గా ఉంది, సిగ్గుగా ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఆ పోలవరం ఒక ఇంచి ముందు పోదు, అసలు ప్రత్యేక హోదా వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. సో ఎందుకు ఇంత మిస్టరీని క్రియేట్ చేస్తున్నారు అంటే, ఈ మిస్టరీని క్రియేట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఏదో ఉంది అక్కడ, ఖచ్చితంగా ఎందుకో వెళ్తున్నారు, ఖచ్చితంగా ఏదో లోపల గుడ్ పుట్టని జరుగుతుంది అన్న భావన మామూలు ప్రజలకు రావడం తప్పేం లేదు కదా. సో ఎందుకు ఇప్పుడు ఎంత తల్లడి లేకపోతే బడ్జెట్ సమావేశాలు మధ్యలో, జనరల్గా ఇప్పుడు జరిగేదే ఐ థింక్ 24 దాకా అనుకుంటాను, ఇవాళ 16th అంటే వారం రోజులు 8 డేస్ జరుగుతున్నాయి. మామూలుగా ఒకప్పుడు 200 డేస్ జరిగేది అంట, మనం లేక ముందు అది తగ్గి నాకు తెలిసి మా గవర్నమెంట్లో 112-114 రోజులకు వచ్చింది, ఇప్పుడు 50-60 రోజులకు వచ్చేసింది. సో 50-60 రోజులకు 3 సార్లు యావరేజ్ మీద, ఈసారి ఎప్పుడో పెట్టారు గుర్తుకులే, అసలు ఈ సంవత్సరం ఎప్పుడు పెట్టారు, కనీసం ఒక వారం 10 రోజుల పెట్టే, ఆ వారం రోజులు కూడా ముఖ్యమంత్రి ఉండకుండా వెళ్ళిపోతే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఏమంటారు అక్కడ ఉండే మంత్రులు ఎవరు రారు, సచివాలయంకి రారు అసలు, ముఖ్యమంత్రి ఎందుకు సచివాలయం కారు. ఒకవేళ నీకు నిజంగా వైజాగ్ వెళ్ళిపోవాలి, వైజాగ్ పోయే స్థితి ఉందో, లేకపోతే వైజాగ్ పోయే శక్తి ఉందో, వైజాగ్ పోయేంత ధైర్యం ఉందో, వీలుందో, ఒకవేళ సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందో, అవన్నీ ఉన్నప్పుడు చూద్దాం, అప్పటిదాకా రావచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక జోన్ చేస్తారు, నేను ఉద్యోగం చేశాను, ఒకప్పుడు ఆఫీస్కి పోవాలి కదా మనం, సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు ఇప్పుడు వీళ్ళు. సో అది కాదు కదా, ఒక సచివాలయంకి రావాలి, ఒక ఆ యొక్క పరిపాలన జరగాలి, అసెంబ్లీ జరగాలి, సమస్యలు రావాలి. రాగానే సస్పెండ్ చేశారు అందరినీ, ఇన్ఫ్యాక్ట్ కేశవ్ని ఐ థింక్ రామారెడ్డి గారిని అనుకుని ఇద్దరిని మొత్తం సమావేశాలు మొత్తం చేస్తారు, ఇవాళ అందరినీ చేస్తారు. సో ప్రతిపక్షాలు ఎవరినీ లేకుండా మీరు సభ జరగకపోవడం ఏంటి, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటి, నువ్వు భర్తృహృద వాక్యాలు చేయనాలు, లేకపోతే దాన్ని రుడ్యార్ దాన్ని కిప్లింగ్ వ్యాఖ్యలు చేయను, ఏం లాభం, మీరు ఉండేది 2 రోజులు. సో ముఖ్యమంత్రి గారు కూడా లేరు, ఇప్పుడు రేపు జవాబు చెప్పేవాళ్ళు ఎవరు అని, ఎప్పుడు రేపు పోయే 2 రోజులు వస్తారు, ఆ తర్వాత మధ్యలో 1-2 రోజులు లీవ్ అనుకుంటాను. సో ఏంది ఇది, సో నేదర్ ప్రజలకు జవాబుదారీతనం లేదు, నా కోట్లకు ఎట్లా అసలు లేని లేదు, మా కోట్లన్నీ మాకు అసలు పడదు. సో ఎవరి కోసం వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేయని వెళ్తున్నారు, ఈ మిస్టరీ ఏంటి, ఎందుకు ఈ మిస్టరీ, షౌడెడ్ ఇన్ మిస్టరీ అంటారు, ఎందుకు ఆ యొక్క చుట్టూ మామూలుగా ఆయన ఈ మధ్య రోడ్లో పోయేటప్పుడు పరదాలు కట్టుకొని పోతారు. సో ఎప్పుడూ
రహస్యమేనా? ఆ మాంత్రికుడు త్వరలో అదేదో సప్త సంవత్సరాల తర్వాత ఉండే మరి చెట్టుకి త్వరలో రహస్యం అన్నట్టు ఎందుకు ఆ రహస్యం? ఏముంటుంది అందులో? ఇప్పుడు రాష్ట్రం నుంచి పోతే ఆయన ఏం మాట్లాడాయా? ఒక నిజంగా మాట్లాడతాను సార్, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అది లేదు ఆ సాయం కావాలి ఈ ప్రాజెక్ట్ కావాలి ఆ ప్రాజెక్ట్ కావాలి చెప్పారు. దానికి రహస్యం ఎందుకు? ఎందుకు ఈ మిస్టరీ? సో ఈ మిస్టరీని అంటే మేము అడిగితే ఆయన చెప్పకపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ అడగాల్సిన బాధ్యత అయితే పార్టీ తరఫు మాకుంది కాబట్టి పెద్దల తరఫున మీకోసం చేస్తాం. మిస్టర్ వాట్ ఈస్ దిస్ మిస్టరీ? మీరేం మాట్లాడతారు ఆయనతో? మా పార్టీ తరఫు మేము డిమాండ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ది మిస్టరీ దట్ ఈస్ దేర్ బిహైండ్ ది సైలెన్స్ ఆఫ్ మీటింగ్ ది ప్రైమ్ మినిస్టర్? ప్లీజ్ కమ్ అవుట్ క్లీన్లీ. ఎస్ సార్. అంజయ్ రెడ్డి గారు, విజయ్ ఏమంటారంటే, నాలుగేళ్లుగా చూస్తున్నాము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడల్లా బయట వాళ్ళు రాసేది ప్రత్యేక హోదా కోసం అడిగారు, రైల్వే జోన్ కోసం అడిగారు, పోలవరం గురించి అడిగారు, నిధుల గురించి అడిగారు, ఇవన్నీ అడుగుతున్నారు. విద్యుత్కు సంబంధించి, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి ఇవన్నీ చదివి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ నిజమే అనుకున్నా నాలుగేళ్ళు అయినా కానీ ఆ రిజల్ట్ ఎందుకు కనపడదని? ఆ పోలవరం ఇంచు కదలలేదు, ఆ ప్రత్యేక హోదా మాటే లేదు, ముగిసిన అధ్యాయం అన్నారు, ఆ రైల్వే జోన్ ఊసే లేదు. సో నాలుగేళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నా దానికోసమే కలిసినా మీరు ఇవ్వట్లేదా? లేదా అక్కడికి వెళ్ళింది అది మాట్లాడింది అది కాదా? ఇది విజయ్ క్వశ్చన్. మూర్తి గారు, విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవడం అనేది అదేమి ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ అఫేర్. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారంటే అది రాష్ట్ర సంక్షేమం కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము, అంతేగాని వ్యక్తిగత సమస్యలు ఒకరికొకరు సమస్యలు చెప్పుకునే మీటింగ్ కాదు కదా అది. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసం లేక తీసుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క కేసులు బలంగా వినిపించడంలో, వెదర్ ఇట్ ఈజ్ మీరు చెప్పే పోలవరం కానివ్వండి, మీరు రైల్వే జోన్ చెప్పారు, రైల్వే జోను రైల్వే మంత్రి గారు వచ్చారు, రైల్వే జోన్ 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించామని చెప్పారు, దానికి సంబంధించిన ఆఫీసులు కూడా చూడండి అని కూడా రైల్వే మంత్రి గారు కూడా స్వయంగా వెళ్ళి చూసిన సందర్భం కూడా ఉంది. అందువల్ల రైల్వే జోన్ ఆగుతుంది అనేది నేను అనుకోవడం లేదు. రైల్వే జోన్ విల్ గో అహెడ్, నో డౌట్ అట్ ఆల్. బట్ పోలవరం కానివ్వండి, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమానాలు క్లియర్ చేయడంలో ఏమన్నా వీళ్ళు విఫలమవుతున్నారా? లేదా మిగతా అనేక సందర్భాలు మనం చూసాం కదా, రైల్వే ప్రాజెక్టులో 7,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చినప్పటికీ కూడా భూమి సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక షేర్ జమ చేయడంలో దానివల్ల సమస్యలు వచ్చాయి. కాబట్టి ఇట్స్ టోటల్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ల్యాబ్స్ అనేది మనకు అర్థం అవుతా ఉంది. రెండవది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్కి జేజేఎం ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు అందించే కొళ్ళ ఇచ్చే పథకం చాలా గొప్పతో దేశవ్యాప్తంగా చాలా వేగవంతంగా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది నత్తనడక నడుస్తుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క షేర్ అమౌంట్ కట్టడంలో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల్లో ఉంది. వాళ్ళు ఈ యొక్క ప్రజా ఆకర్షక పథకాలకే వచ్చిన డబ్బులంతా రోజువారి ఏ విధంగా గడుపుదాం, చాలామంది అంటుంటారు రోజువారీ ఇల్లు గడవడం కష్టంగా ఉందండి, రోజువారీ అప్పులు తెచ్చుకోవాల్సిందని కొంతమంది మా మిత్రులు మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు. అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేస్ అండ్ మీన్స్ అని ఇంకేదో పద్ధతులని, లేదా సెక్యూరిటీ సేలం అప్పుడు వెళ్ళడం కానీ 2015 3,000 కోట్లు తెచ్చుకోవడం, 2000 పాత అప్పులు తీర్చుకోవడం, దీంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు, ఈ మేబీ నా పార్టీ ప్రధానమంత్రి కావచ్చు, ఆయన బీజేపీ ప్రధానమంత్రి కావచ్చు, కానీ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రికి అర్థమయ్యేటట్టు విశ్వాసంలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఇన్ఎక్స్పీరియన్స్, అనుభవ రాహిత్యము, పరిపాలన మీద అవగాహన లేకపోవడము, రాష్ట్ర అభివృద్ధి పైన అవగాహన లేకపోవడము, సరైన పారిశ్రామిక విధానం లేకపోవడము, సరైన ఆర్థిక విధానం లేకపోవడము, మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఏం మాట్లాడుతున్నారో మంత్రులకు అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు. నేను ఈరోజు చూశాను తేనేటి వంత గారి మన హోంశాఖ మంత్రి గారు చెప్తున్నారు దిశ చట్టాన్ని మేము పకడ్బందీగా అమలు జరుపుతున్నామని. ఎంత హాస్యాస్పదం అంటే దిశ చట్టమే కాదు, ఇంకా దిశ యాప్ ఉంది, దాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. దిశ యాప్ కింద అనేక మంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. దిశ యాప్ దిశ యాక్ట్,
దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, దిశ చట్టం మాత్రం లేదు. కానీ ఆమె ఏం చెప్తుంది, దిశ చట్టాన్ని మేము పకడ్బందీగా అమలు జరుపుతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇంత అవగాహన రాహిత్యమైన మంత్రులు, ముఖ్యమంత్రి గారికి కూడా పరిపాలన మీద పట్టు అనుభవ రాహిత్యము, ఇవన్నీ వెరసి రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్రం అనుభవిస్తుందని అని మేము భావిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి గారి దగ్గర కలిసి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పరు ఫలాని ముఖ్యమంత్రి వచ్చి నాతో ఏం మాట్లాడారు, నేనేం మాట్లాడనని. ఎవరైతే వెళ్తారో ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రులు, వాళ్ళు ఈ ఓన సీజన్ చీఫ్ మినిస్టర్ వాట్ హీ డిస్కస్డ్ విత్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ అవర్ డిమాండ్స్, ప్రైమ్ మినిస్టర్ ఏటి ఒప్పుకున్నారు ఏటి ఒప్పుకోలేదు, భవిష్యత్తు లేదా ముందుకు పోతాం అనేది ముఖ్యమంత్రి చెప్పటం లేదు. కాదు సార్, 4 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి చెప్పట్లేదు కాబట్టి సంప్రదాయానికి విరుద్ధంగా పోయే రాసుకుని యూ ఓన్లీ మీరైనా చెప్పండి బాబు కనీసం అని. హలో, ఆయన చెప్తే మాకేం బాధలేదు కదా, ఇంకా అసలు మేము మీ దగ్గర ఎందుకు వస్తాం? ఇట్స్ నాట్ ప్రోటోకాల్ కదా, ముఖ్యమంత్రి గారు అడిగారు అనేది ప్రధానమంత్రి గారు చెప్పరు కదా. నేను అందుకనే మన ముఖ్యమంత్రిని మార్చాలంటున్నాను, నేను ఈ ముఖ్యమంత్రిని మార్చాలా, రాష్ట్ర సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి. ఆంజనేయ గారు కంక్లూడ్ రిమార్క్స్ మీరు చెప్పారు వినోద్. మీరు అన్నట్టుగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యం కంటిన్యూ అవుతుందని వస్తుంది. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో శ్రీకాంత్ అండ్ విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి 980 ఓట్లు లీడ్ ఉంది అని వార్త. టీచర్స్ ఎక్కువ వైసీపీ లీడ్లో ఉందని. వినోద్ సార్, రైట్ సార్, అది ఖచ్చితంగా మనకు రేపు సాయంత్రానికి రేపు నైట్ కి పూర్తి క్లారిటీ వస్తుంది సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఎంత చేసినా కూడా ప్రజల్లో మాత్రం ఆ వ్యతిరేకత ఉంది. ఈ 10 లక్షల మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో మనం ప్రాక్టికల్ గా రేపు నైట్ లోపల మనకు క్లారిటీ వస్తుంది సార్ ఏ విధంగా వీళ్ళు చేశారు ఎలక్షన్ మార్ఫింగ్ అనేది కూడా. కానీ ప్రజా వ్యతిరేకత అనేది మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని మనకు అర్థమవుతుంది సార్. నిన్న మనం చూసాం సార్ దానికి ఒక జస్ట్ ఎగ్జాంపుల్, జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనం మీద ఆ యాత్ర జరుగుతా ఉంటే మాటలు వర్ణించడానికి కూడా మాటలు లేవు సార్. మంగళగిరి కార్యాలయం నుంచి మచిలీపట్నంకి దాదాపుగా 70-75 కిలోమీటర్లు ఉంటే మేము ముందర రోజే వెళ్ళాము, వేదిక మీదకి 3 గంటలకే ఎక్కాము, కూర్చో ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు 6 గంటలకి రీచ్ అవ్వాల్సి ఉంది, 7 గంటలకన్నా వస్తారనుకుంటే 8 కూడా రాలేని పరిస్థితి, 9 కూడా రాలేని పరిస్థితి, దాదాపుగా ఒక 9:30-10 గంటలకి పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. అయితే ఇక్కడ పొద్దున్న నుంచి వేచి చూస్తున్నటువంటి ప్రజలు, అదేవిధంగా లక్షలాది మంది వారాహి వాహనంతో రథం మీద ఏ విధంగా ప్రయాణమయ్యారు అనేది మనం అందరం చూసాం సార్, 1 రూపాయి ఖర్చు లేకుండా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఎలా ఉంది అనేది. దానికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ వాడు వస్తున్నాడు రా మన ఊరు వైపు అని చెప్పి కూటకూళ్ళు కట్టుకొని రోజుల తరబడి వెయిట్ చేసి ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మార్చడంతో పాటు దేశ రాజకీయ మార్పులో కూడా ఏ విధంగా నా ఎన్టీఆర్ గారు కీలక పాత్ర పోషించారో దానికి మరింత రెట్టింపుగా, దాదాపుగా 10-20% రెట్టింపుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి తీరుకి ప్రత్యక్ష నిదర్శనం నిన్న జరిగినటువంటి మా బహిరంగ సభ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే దాదాపుగా ఒక నాయకుడు పేటిఎం బ్యాచ్లు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేసుకుంటే ఆశా వర్కర్ల కానించి వాలంటీర్ల కానించి సచివాలయ ఉద్యోగస్తులు కానించి బలవంతంగా పొదుపు మహిళలు కానించి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడితే గోడలు దూకి ఏ విధంగా పారిపోతున్నారో మనం చూసాం. కానీ మాకు కనీసం షామేన్లు కూడా లేవు సార్, మా నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు కూర్చోడానికి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఆ మండు టెండర్తో సహా పొద్దున్న నుంచి రాత్రి ఎప్పుడైనా సార్ సభ పొద్దున్న నుంచి జరగతా ఉంటే రాత్రి 11:30 దాకా జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారు 10 గంటలకు వస్తే చాలా మంది కూడా పాపం అన్ని ఏర్పాట్లు చేశాము కానీ అంత దీక్షగా నిలబడి ఒక్క వ్యక్తి కూడా కదలకుండా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ భావోద్వేగం అన్ని విన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశం కూడా చాలా క్లారిటీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అన్ని విషయాలు కూడా అందరికి అర్థమైంది. ఏ విధంగా అయితే రంగా గారి కోసం ఏ విధంగా అయితే ఆ రోజు మీరు నిలబడి ఉంటే
ఈరోజు రంగాగారు అనే వ్యక్తి ఏ విధంగా ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ఈరోజు నేను మీకోసం నిలబడున్నాను, అన్ని కులాలని గౌరవిస్తూ కుల రహిత సమాజం కలిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూడాలి. ఈరోజు ఒక ఒక వర్షంలోనే ఈరోజు పరిపాలన కొనసాగుతా ఉంది, అలా కాకుండా మనం కూడా పరిపాలనలో దిశగా వెళ్ళాలి. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అన్ని క్యాస్ట్లు, ఓసీల్లో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు, వీళ్ళందరికి కూడా మంచి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చీల్చనివ్వను. అదేవిధంగా అలయన్స్ల విషయాల్లో కూడా కరెక్ట్ గా మనల్ని ఎవరైతే ప్రేమిస్తుంటారో, మనల్ని ప్రేమ ఎవరైతే పొందగలుగుతామో, మీ అందరి ఆమోదంతోనే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రజాక్షేత్ర బరిలోకి వెళ్తాము, ప్రజల అభిమతంతో అసెంబ్లీలోకి అడుగు పెడతాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. ఈరోజు ప్రాక్టికల్ గా ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటా ఉంటే, ఈరోజు ఆయన గుడివాడ అమర్నాథ్ మాట్లాడినటువంటి తీరు కూడా మీరు గమనించుంటారు సార్. అసెంబ్లీకి రావాలనుకుంటున్నారా, పాసులు ఇస్తాం మీకు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. దానికి కూడా చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ ఖచ్చితంగా దాన్ని ఏమంటారంటే ఆ పన్ను కట్టేటటువంటి సమయం అతి త్వరలో ఉంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేస్తారు, వీళ్ళందరికీ కూడా తగు మూల్యం కూడా చెల్లిస్తారని చెప్పి, ఆ మూల్యం కూడా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఎప్పుడు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లో ఎవరికి మెజారిటీ దక్కలేదు, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుందట. అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లో తనకే మెజారిటీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న బాబురెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న చర్చలు యా కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన తీరును మనం పరిశీలిస్తే ఘోరంగా, ఐ మీన్ మీరు చాలా దాని మీద దాని చాలా డీటెయిల్ కవరేజ్ ఇచ్చారు, మళ్ళీ నేను దాని గురించి చెప్పలేదు. చూస్తే కనీసం మనం ఏమాత్రం ఆధిక్యం ఒక గ్రౌండ్స్లో వచ్చిందంటే, ఎందుకంటే వాళ్ళు అంత అణచివేత చేసిన తర్వాత ఇఫ్ ఐఆర్ ఏబుల్ టు షో దిస్ మచ్ ఆఫ్ థింగ్, ఇట్ ఈస్ రియలీ రిమార్కబుల్. మార్పు ఎంత వస్తుంది, జనాల్లో మార్పు ఏ విధంగా ఉంది, ప్రస్ఫుటంగా ఉంది. దిస్ ఈస్ ద ప్రీ ఫైనల్, ఫైనల్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.